రెడ్డి గారు విద్యార్థుల పక్షన స్కాలర్షిప్లు వెంటనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబిపి కావల్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ వద్ద ఏబిపి ఆధ్వర్యంలో విద్యార్థి దీక్ష నిర్వహించాము. దీనికి గల కారణం ఏంటంటే 2017-18 గాను రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఇంతవరకు విడుదల కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది, ఆయన చెప్పారు రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదంతో గతిరేకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో రెండో రత్నం అయినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ని పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు విడుదల కాలేదు. చాలా బాధాకరం. పాదయాత్ర అప్పుడు ప్రతి ఒక్కరికి ముద్దులు పెట్టి ప్రేమ చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మీ యొక్క కళ్ళ బొల్లి ప్రేమ మాకు అర్థమైంది, ఇప్పటికైనా నిజమైన ప్రేమ విద్యార్థుల మీద చూపించాలంటే మీరు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిల్ని 4,500 కోట్లని విడుదల చేసి విద్యార్థి జీవితాలను కాపాడండి. ఇప్పుడు మేము ఒకటే తెలియజేస్తున్నాయా, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక హాల్ టికెట్ లేక సర్టిఫికేట్ లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తాం, ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇళ్లను ముట్టడిస్తాం, అదే విధంగా మీ యొక్క ప్రభుత్వాన్ని మళ్లీ ప్రతిపక్షానికి పంపిస్తామని చెప్పి మేము తెలియజేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతూ దయచేసి మీ యొక్క విద్యార్థుల జీవితాలను కాపాడండి. ఉచిత విద్య ఇయ్యాల్సిన బాధ్యత మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని అదే విధంగా విద్యార్థులకు న్యాయం చేయాలి. గత ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకు అన్యాయం చేస్తుందని భావించి విద్యార్థులు అధిక మొత్తంలో ఓటు బ్యాంకును ఉపయోగించుకొని నూతన ప్రభుత్వానికి నాంది పలికింది, కానీ గుడ్డి కంటే మెల్లమేనని నూతన ప్రభుత్వానికి నాంది పలికినప్పటికీ గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ గత 7 నెలలైన నూతన ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇలాగనే జరిగితే విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లలేక కాలేజీలు సర్టిఫికెట్లు తీసుకోలేక ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. పేద బడుగు బలహీన వర్గాల చదువు కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ను తనయుడు జగన్మోహన్ రెడ్డి గారైనా కొనసాగిస్తారని భావించి ఓటు వేయడం వల్ల ఉపయోగం ఏమీ లేకుండా పోయింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ప్రవేశపెట్టిన పథకాన్ని కొనసాగించి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. లేని ఎడల ఏబీవీపీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు శ్రీకాలం చుట్టుదని తెలియజేస్తున్నాను.